फ्रेंड्स वेलकम टू सीरियल सड फ्रेंड्स कथ अच्छे चाला चाला बहुत प्लीज़ फ्रेंड्स नचते तप्पकुंडा लाइक चेंडी कथ वसुधारा ऋषि कोसम चाला अंदंगा रेडी अवुतू उ कंत वसुधारा रेडी अय्यावा अंटू ऋषि गदिलोकि रावडंतो वसुधारा अद्दं मुंदु अलंकरिंचुकुंटू उ चूसिन ऋषि वसुधारा एंत अंदंगा उंदी दग्गरगा वच्चि वसुधारा प्रेमगा पट्टुकुंटाडु इक वसुधारा ऋषि सार मीरा अंटुंटे एंटी वसुधारा ई रोज नुव्वी चीरलो चाला अंदंगा उन्नावु अनंटुंटे मी कोसमे सार रेडी अवुतुन्नानु अंटुंदी ऋषि अवुना वसुधारा निजं चेप्पालंटे रोजु कन्ना नुव्वु ई रोजु चाला अंटे चाला बागुन्नावु चाला मुद्दोस्तुन्नावु कूडा अनि अंटाडु इक वसुधारा सिग्गुपड़ुतू उंटे ऋषि प्रेमगा दग्गरिकि तीसुकोनी हैपीगा फील अवुतू वसुधारा मनं इला पेल्लि चेसुकोनी इला रावडं चाला हैपीगा अनिपिस्तुंदि वसुधारा मनं डाड कोसम इक्कडिकि वच्चामनि అనుకుంటున్నాం కానీ డాడ్ మాత్రం ఎప్పుడూ మనిద్దరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మనం సంతోషంగా ఉంటే మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని డాడ్ నమ్ముతున్నారని అంటాడు దాంతో వసారా అవును సార్ మామయ్య గారు మనిద్దరం ప్రేమగా ఉండాలని ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అంటున్నారు కానీ మామయ్య గారు తాగుతూ అలా జగతి అత్తని గుర్తు చేసుకుంటూ అలా బయటికి వెళ్ళడం ఈరోజు చాలా కంగారు పడ్డాం కదా సార్ అని అంటుంటే అవును వసారా అని చెప్పి అంటూ ఉంటే సార్ ఆవిడెవరో మహేంద్ర సార్ జగతి అత్తయ్య క్లాస్మేట్ అని చెప్పింది కదా ఆవిడ వాళ్ళ ఇంటికి ఈరోజు ఇన్వైట్ చేసింది కదా నాకెందుకో ఆవిడ ద్వారా మహేంద్ర సార్ మారిపోతారని అనిపిస్తుంది సార్ అని చెప్తుంది ఋషి చూద్దాం వసారా అంతకన్నా కావాల్సింది ఏముంది సరే అయితే రెడీ అయ్యావా బయలుదేరదామా అని అంటాడు ఇక వసారా సరేనని చెప్పడంతో ఋషి సరే అయితే నేను డాడీని తీసుకొస్తానని వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు వసారా ఏంటి సార్ అని అంటుంటే నీకు ఒకటి ఇవ్వాలి కళ్ళు మూసుకో అని అంటాడు వసుధారా కళ్ళు మూసుకొని ఏంటి సార్ అని అడుగుతుంటే వసారాకి ముద్దు పెట్టి ఎప్పుడు సరిపోయిందని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వసారా సిగ్గుపడుతూ ఉంటుంది ఇంకా మహేంద్ర ఋషి వసు ముగ్గురు కలిసి వాళ్ళ ఇంటికి అయితే భోజనానికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మహేంద్ర జగతి తను కలుసున్న ఫొటోస్ అవన్నీ వాళ్ళ ఇంట్లో ఉంటాయి అవి చూసి ఋషి చాలా ఎమోషనల్ అవుతూ మా అమ్మ చూడు వసారా అప్పుడు కూడా ఎంత అందంగా ఉందో మా అమ్మ చాలా అందంగా ఉంటుంది కదా అని చెప్తూ ఉంటే అవును సార్ మా జగతి మేడం చాలా అందంగా ఉంటారని చెప్పి డాడ్ మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలని అనిపిస్తుంది చెప్పండి డాడ్ అని అంటుంటే ఇక ఆవిడ మీ డాడ్ కాదు నేను చెప్తాను అని చెప్పి ఇక జగతి మహేంద్ర లవ్ స్టోరీ గురించి వాళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారు ఎక్కడ అని మొత్తం అయితే చెప్తూ ఉంటుంది దాంతో ఋషి వస్తారా చాలా ఎమోషనల్ అయితే అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఇలానే జరుగుతుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.